వేములవాడ గ్రామీణ మండలంలోని కొల్లారం గ్రామంలో పలువురు రైతుల క్షేత్రాలలో బ్యాక్టీరియా కరిగించే ప్రత్యేక విధానాలపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాపై క్షేత్ర పరిశీలన కార్యక్రమాన్ని వేములవాడ వ్యవసాయ అధికారి అనూష ఆధ్వర్యంలో వేములవాడ మండలంలోని కొల్లారం గ్రామంలో బుధవారం రోజున చేపట్టారు. రైతులకు భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులపై టెంకురాల అశోక్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమం సందర్భంగా వ్యవసాయ అధికారి అనూష మాట్లాడుతూ దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు తెలిపారు. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడడం వల్ల నేలలో అలభ్య స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి లభ్య స్థితిలోకి మార్చి మొక్కలకు అందిస్తుందని, దీనివల్ల భాస్వరం ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గించడమే కాకుండా మొక్కల వేర్లు వృద్ధి చెంది ఎంతగానో పంట దిగుబడికి ఉపకరిస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు భాస్కర్తో పాటు మండల వ్యవసాయ అధికారిని అనూష, వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్, పలువురు రైతులు హాజరయ్యారు. అయితే ఇది రీసెంట్గా ఏంటంటే లిక్విడ్స్ వస్తున్నాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి. దీంట్లో ఇది మనది యాక్చువల్గా మనం ఇక్కడ మీ ఏరియాలో తయారు చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అట్లాంటిది అంటే అది మనకు ఆ టెక్నాలజీ మన దగ్గర ఉండదు, కానీ ఇది హైదరాబాద్లో తయారైంది, మన దగ్గరలో ఉన్న ఎన్విరాన్మెంట్లో తయారైంది, మన పొలాలలో